US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shoot LP. 6302946180. మరి ముమ్మడివారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీ ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపి మొన్నే ప్రమాణ స్వీకారం చేసి మరి మొట్టమొదటిగా ఈరోజు మన పల్లిపాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఏదైతే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు పేదలైన నిరుపేదలకి 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి ఆకలేసే అన్న ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో అందరికీ కూడా మరి 5 రూపాయలకి ఆ రోజు అన్నం పెట్టే పరిస్థితి అన్నా క్యాంటీన్ మన ముమ్మడివారంలో ఎంతో వైభవంగా ఆ రోజు ప్రారంభించుకున్నాం. అదేవిధంగా బ్రహ్మాండంగా చాలామంది ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టే పరిస్థితి మరి ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లిరోజు కానీ ఏదైనా కార్యక్రమం ఉంటే దాతలందరూ కూడా డొనేట్ చేసి బ్రహ్మాండంగా ఈ అన్న క్యాంటీన్ సాగేది అటువంటిది ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆ క్యాంటీన్లు అన్నీ కూడా మూసివేసి అవన్నీ కూడా రకరకాలుగా పాడు చేసి చాలా ఇబ్బందికర పరిస్థితి. దీంతోపాటు రాష్ట్రంలో అన్నీ కూడా అన్ని విధ్వంసకర పరిపాలన చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి 151 సీట్లో మరి 5 సీట్లు మధ్యలో ఉన్న 5ని తీసి కేవలం 11కే శాశ్వతం చేశారు. ఎందుకంటే అవగాహన లేనటువంటి వ్యక్తులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి ప్రజలందరూ ఎంతో ఓపిక్గా 5 సంవత్సరాలు వెచ్చించి సరైన తీర్పిచ్చి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నాయకుడు డైనమిక్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి దాని తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆశయాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి పొత్తులో భాగంగా మరి మోడీ గారిని కూడా కలుపుకుని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుపుకుని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి అక్కడ అమరావతిలో అమరావతి బాగు చేయడం కానీ పోలవరం ప్రాజెక్టు పరిశీలించడం కానీ ఎంతో శరవేగంగా పరుగులు పెట్టించే దశగా ఈరోజు కేబినెట్ కూర్పు కానీ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులన్నీ కూడా తీర్చి మళ్ళీ ఏదైతే హామీలు ఇచ్చామో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమంగా చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కష్టపడుతున్న మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన నియోజకవర్గ ప్రజలందరూ ప్రత్యేకంగా అభినందనలు. ఏదైతే 5 సంతకాలు పెట్టారో దాంట్లో మన అన్న క్యాంటీన్ ప్రధానమైనది కాబట్టి దాని మీద కూడా మొదటి సంతకం పెట్టారు. తప్పనిసరిగా మన అన్న క్యాంటీన్ కూడా తొందరలో ఓపెన్ చేసుకుని మా అందరికీ కూడా ఎవరైతే భోజనం లేని నిరుపేదలు ఉంటారో వారందరికీ కూడా 5 రూపాయలకి అన్నం పెట్టే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో తీస్తున్నారు కాబట్టి ఈరోజు మా నియోజకవర్గ నాయకులందరూ కూడా వచ్చి దీన్ని పరిశీలించడం జరిగింది. దీనికి ఎస్టిమేట్ కూడా మన కమిషనర్ గారు సుమారు 7 లక్షల రూపాయలు దీనికి రిపేర్లు అవుతాయని చెప్పి ఎస్టిమేట్ కూడా పంపా తొందరలో కూడా ఇది పూర్తి చేసి మరి అన్నా క్యాంటీన్ అంగరంగ వైభవంగా ఓపెన్ చేసుకుని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ వ్యవస్థలన్నీ కూడా శరవేగంగా పరిగెట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 24x7 కష్టపడి మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకొచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు 15 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని రాయలసీమలో కూడా ఇవాళకి డిపాజిట్ లేకుండా పోయినట్టు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదంటే ఎంత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది మనకి మోడీ గారు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మనకు జగన్మోహన్ రెడ్డి తెలిసిన గొయ్యి అంతా కూడా పూడ్చి మళ్ళీ మన రాష్ట్రాన్ని ఈ 5 సంవత్సరాల్లో ప్రగతి పథంలో ముందుకెళ్ళడానికి బాటలు వేస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.